రాజమండ్రిలో 25% కమిషన్ కరపత్రాలు రాజకీయంగా కాకరెపుతున్నాయి. ఈ కరపత్రాలపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్, టీడీపీ లీడర్ ఆదిరెడ్డి వాసు మధ్య హై వోల్టేజ్ డైలాగ్ వార్ నడుస్తోంది. ఇద్దరు మధ్య సాగుతున్న సవాళ్లు ప్రతి సవాళ్లు ఇప్పుడు చూద్దాం. ఆవుని కూడా చూసి 10 మంది 10 సార్లు ఇది కుక్క 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 అని అంటే ప్రజలు బహుశా కుక్క అనుకుంటారేమో అనే ఒక ఆలోచన ఈ రకమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవి ఊరంతా లక్షల పాంప్లెట్లు పంచుతూ ఉన్నారు. లక్షలు 25% కమిషన్ అని మాట్లాడాడు. కమిషన్ తీసుకునే కుటుంబం మాది. నా మీద 1% నేను తీసుకున్నట్టు నిరూపిస్తే ఊరు వదిలేసి వెళ్ళిపోతా, రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఆ ఛాలెంజ్ మీరు తీసుకుంటారా? నిన్న దేవి చౌక్ వెళ్ళాం, స్వాతి టిఫిన్స్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ చూడండి, టైల్ అన్ని ఊడిపోయినాయి, దిగిపోయింది. ఏదైతే దేవి చౌక్లో వేసిన రాళ్ళు లెగిసిపోయినాయి, పుష్కర్ ఘాట్లో లెగిసిపోయినాయి. ఎక్కడ చూసినా అన్నీ కూడా లెగిసిపోతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా టైల్స్ అన్ని లేచిపోతా ఉన్నాయి, ఊడిపోతా ఉన్నాయి. ఇది కాదా నాసిరకం? ఇది కాదా కమిషన్? 25% లేనిదే పని అవ్వట్లేదు అన్నది కార్పొరేషన్ కోడేకి వస్తా ఉంది. సెక్షన్ 500 ప్రకారంగా డిఫేమేషన్ చేయాలని పోలీస్ అధికారులకు కూడా మేము లెటర్ పెట్టాము. అదే విధంగా ఇవాళ జిల్లా కోర్టులో కూడా సూట్ ఫైల్ చేస్తా ఉన్నాము. ఇంకా పాంప్లెట్ అంటారా? నాకు వచ్చిన అనుమానం ఏంటంటే ఏదైనా వీలే ఇప్పించేసుకొని సింపతి కోసం ఇలా చేస్తున్నారేమో అని అనిపిస్తా ఉంది నా అనుమానం. తెలుగుదేశంకి ఎలాంటి చేయడం రాదు. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇబ్బంది పెట్టి మా వాళ్ళని నువ్వే చేసావా అని చెప్పి ఇప్పటికే పోలీసుల ద్వారా ఇబ్బందులు పెడుతున్నారు, మా వాళ్ళు నిలబడుతున్నారు. 25% పాంప్లెట్ అక్కడ దొరికింది, మేము చూసాం, వాస్తవం కదండి, దీంట్లో అబద్ధాలు ఆడేదే ఉంది, నిజం కాబట్టి పాంప్లెట్ తీసుకొని మేము పక్కన చదువుకున్నాము అని అంటున్నారు పోలీసులు.